హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్లైన్లో టెస్ట్ పెట్టమని చెప్పి అడగడం జరుగుతుంది, కానీ గవర్నమెంట్ మాత్రం మోక్ టెస్ట్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారం కంటిన్యూగా అది అనుకున్న టైంలో అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మోక్ టెస్ట్ను కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి ఆ మోక్ టెస్ట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, మనం ఎలా దాన్ని మనం ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలియచేస్తాను. మోక్ టెస్ట్ మీన్స్ మోడల్ టెస్ట్ ఫ్రెండ్స్. అంటే మనం ఆన్లైన్లో ఎలా రాస్తామో దానికి ముందుగా మనం ప్రిపేర్ అవ్వడం అన్నమాట. కాబట్టి ఒకసారి చూడండి, మనం గూగుల్లోకి వెళ్ళి apdsc.apcfss.in దాన్ని క్లిక్ చేసి చూసినట్లయితే మనకి టెట్ అండ్ అంటే టీఆర్టీ అండ్ టెట్ కమ్ టీఆర్టీ 2018 అనే దాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక చూడండి, ఫస్ట్ వన్ నేను జూమ్ చేస్తాను, మోక్ టెస్ట్ సర్వీస్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన వెంటనే వన్స్ అగైన్ మోక్ టెస్ట్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ మోక్ టెస్ట్ సర్వీస్ 2018. ఇందులో మీకు సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇలా 4 రకాల టెస్టులు మనకి అందుబాటులో ఉండడం జరిగింది. ఇందులో మీరు ఏ సబ్జెక్టుకి చెందినవారో చూసుకోండి. ఫ్రెండ్స్, సెకండరీ గ్రేడ్ అయితే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇక్కడ క్లిక్ చేయండి. స్కూల్ అసిస్టెంట్లో మీది స్పెషలైజేషన్ ఏంటి, అందులో ఏ సబ్జెక్ట్, బయాలజీయా, ఇంగ్లీషా, సోషల్ సబ్జెక్టా, ఫిజికలా, మ్యాథ్సా, తమిళ్, హిందీ, సాంస్కృతి, తెలుగు, ఏదైతే అది దాని మీద క్లిక్ చేయండి. ఇక లాంగ్వేజ్ పండిట్కి వచ్చేటప్పటికి తెలుగు అయితే తెలుగు క్లిక్ చేయండి. మన వాళ్ళు తెలుగు కాబట్టి తెలుగు, లేదా సాంస్కృతి, హిందీ, తమిళ్, ఏదైనా మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చేటప్పటికి బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్, ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకదాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. సెకండరీ గ్రేడ్ టీచర్స్లో కనుక చూస్తున్నట్లయితే దీన్ని మనం క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, సెకండరీ గ్రేడ్ టీచర్ అనే దాన్ని ఒకసారి మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి, సిస్టమ్ నేమ్, క్యాండిడేట్ నేమ్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్గా వచ్చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ఏది కూడా టైప్ చేసే పని అయితే ఏమీ లేదు. ఇక చూడండి, ఇక్కడ పాస్వర్డ్స్ కూడా ఆటోమేటిక్గా ఏంటది, వాళ్ళు ఇచ్చినటువంటి పాస్వర్డ్ మీద ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సైన్ ఇన్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్లో అటు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి, మనకు తెలుసు కదా. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంటుంది. అయితే దానికంటే ముందు ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్, దీని మీద మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన వెంటనే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సరే, ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి మీకు కనిపించడం లేదు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పైన రెడ్ కలర్లో 1 అని ఉంది. అంటే మనం
వన్ అని సెలెక్ట్ అయినట్టు అనమాట, క్వశ్చన్ నెంబర్ వన్లో ఉన్నట్టు లెక్క. అదే టూ అయితే చూడండి, రెండు, రెండోది కూడా క్లిక్ అయినట్టు. ఇలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళితే మీకు 200 బిట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్లో క్లిక్ చేసినా ఆ క్వశ్చన్కి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, మీరు 200 చూడాలి అని అనుకుంటే డైరెక్ట్గా 200 మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదిగో చూడండి క్వశ్చన్ నెంబర్ 2000. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 4 ఉంటాయి, అంటే 4 ఆన్సర్స్ ఉంటాయి. 4 ఆన్సర్స్లో మీరు చూస్తే ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ గ్రామ పటం గీసి, అందులో చారిత్రక ప్రదేశాలు, సేవా సంస్థలు గుర్తించండి అనే ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించబడింది అని ఉంది కదా. దానికి సంబంధించి ఇక్కడ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ గనక క్లిక్ చేస్తే రెండవ క్వశ్చన్కి వెళ్తుంది. ఫస్ట్కి వచ్చేద్దాం ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. వస్తే చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ చదవండి, ఏదో 2-3 ఒకసారి క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2వ క్వశ్చన్లోకి వెళ్తుంది. అలా మనం 1 by 1 ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. లేదు, ఇప్పుడు మీకు 2వ క్వశ్చన్ తెలియదు, తర్వాత మీరు దాన్ని మనం చూడాలి అని అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్గా 3వ క్వశ్చన్లోకి వెళ్తుంది. 3వ క్వశ్చన్, 2వ క్వశ్చన్ తర్వాత మీరు ఫిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. లేదు, ఈ క్వశ్చన్లో కనుక మీరు ఏదో తప్పు ఆన్సర్ ఇచ్చారు అని అనుకుందాం, 1 తప్పు ఇది అని అనుకుంటే తర్వాత దీన్ని మనం ఏం చేయొచ్చు, క్లియర్ రెస్పాన్స్. క్లియర్ రెస్పాన్స్ అంటే పోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ మనం మనకు ఐడియా వచ్చినటువంటి ఆన్సర్స్ని మళ్ళీ మనం ఇచ్చుకోవచ్చు. అది ఎప్పటి వరకు అంటే మొత్తం 200 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. అయితే మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాం ఏంటి అని తెలియడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇది ఓపెన్ అవుతుంది. కొద్దిగా సిస్టమ్ అనేది స్లోగా ఉంది, నెట్ అనేది స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అవుతుంది, ఒకసారి వెయిట్ చేయండి. సరే, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అయితే ఓపెన్ అవుతుంది అది. అయితే సరే, ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వట్లేదు. సరే, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే మనం ఎన్ని అటెంప్ట్ చేసాము, ఎన్ని మార్క్స్ అనేవి అంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసాము, ఇంకా ఎన్ని అటెంప్ట్ చేయాలి అనేది క్లియర్గా ఈ సెట్టింగ్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒకసారి చూడండి. ఫైనల్గా మీరు చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంది, ఆన్సర్స్ నేను ఎన్ని ఇచ్చాను, ఒకటే కదా. కాబట్టి నాట్ ఆన్సర్స్ అనేవి 2 ఇచ్చానంటే మనం మార్క్డు అని చెప్పి నెక్స్ట్కి వెళ్ళాం కదా. అది నాట్ విజిటెడ్ అంటే అసలు నేను చూడనటువంటి ప్రశ్నలు ఎన్ని చూస్తే 196 అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆర్ యూ షూర్ యూ విష్ ద సబ్మిట్ దిస్ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ మార్కింగ్, యూ కెనాట్ రీవిజిట్ అండ్ ఎడిట్ యువర్ రెస్పాన్స్ సబ్మిషన్ అండ్ ఎస్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా థ్యాంక్ యూ ఫర్ ది ఎగ్జామ్ అని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఎగ్జామ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద బిలో బటన్ టు ఎగ్జిట్ అని చెప్పేస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం వెనక్కి రావడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ప్రాసెస్. కాబట్టి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఏ విధంగా చేస్తామో అదే విధంగా మీరు ట్రై చేసి ఎగ్జామ్ను ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది చాలా మెయిన్ కాబట్టి ప్రాక్టీస్ 1-2 ఆన్లైన్లో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఈ వీడియోని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.